షరతులు వర్తిస్తాయి మూవీకి వచ్చానండి. చాలా బాగుంది మూవీ. ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా సరే అక్షర కుమార్ గారు చాలా బాగా తీశారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే సిట్యుయేషన్స్ ఎవ్రీథింగ్ అండ్ ముఖ్యంగా ఈజీ మనీకి అలవాటు అయిపోతే ఎలా పడిపోద్ది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అని చెప్పేసి చెప్పడానికి చాలా బాగా తీశారు. సాంగ్స్, డైలాగ్ డెలివరీ, ఎవ్రీథింగ్ చాలా బాగుందండి. మెసేజ్ మోర్ ఇంపార్టెంట్లీ మెసేజ్. ప్రతి ఒక్కరు మోసపోతారు కానీ మోసపోయిన వాళ్ళు తెలంగాణలో ముఖ్యంగా ఒకరికొకరు చెప్పుకోరు, అరే నేను మోసపోయినారా అని చెప్పేసి. అలాంటి పెద్ద మెసేజ్ని ఒక బిగ్ స్క్రీన్ పైన చూపిస్తే మంచిగా పోర్ట్రేట్ అయిపోయిందండి ప్రతి ఒక్కరికి. ఎవ్రీ సాంగ్ ప్రతి సాంగ్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పెళ్లి సాంగ్. ఇప్పుడు ఆల్బమ్ పెళ్లి, ప్రతి పెళ్లి ఆల్బంలో ఈ పాట వచ్చేస్తుంది. తెలంగాణలో ప్రతి పెళ్లి ఆల్బంలో ఈ పాట వచ్చేస్తుంది. సినిమా చాలా బాగుంది. అండ్ కరీంనగర్ మొత్తం, కరీంనగర్ స్టూడియో స్లాంగ్ చాలా బాగా, హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. తను మొత్తం టోటల్ తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయిన సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈరో బాగా యాక్టింగ్ చేశాడు, చాలా బాగుంది సినిమా. డైరెక్టర్ కానీ అండ్ చాలా బాగుంది సినిమా. అందరు చూడాల్సిన సినిమా, డబ్బులు వేస్ట్ కాబట్టి చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. సార్ సినిమా చాలా బాగుంది అన్న. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కానీ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా, చాలా బాగుంది. అన్న ఇప్పుడే చూశాడు, షరతులు వర్తిస్తాయి సినిమా అయితే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడు చూడాల్సిన సినిమా అన్నమాట. అంత మెసేజ్ ఉన్న సినిమా, ప్రతి ఒక్క ఫ్యామిలీ కూర్చొని చూడాల్సిన సినిమా. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. చైతన్య గారి యాక్టింగ్ కానీ, భూమి యాక్టింగ్ కానీ, వాళ్ళిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు, చాలా చాలా బాగుంది. సో ఒక మిడిల్ క్లాస్ వాడు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక సిస్టమ్ని ఎలా పోరాడాడు అనేది క్లియర్గా చూపించాడు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ లొకేషన్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ లవ్ సీన్స్ కానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. మెయిన్ చైతన్య గారి యాక్టింగ్ అయితే నిజంగా 30 వెర్సెస్ 20 అక్కడి నుంచి వచ్చి కేడాకోవాల, ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక జెన్యున్ పర్ఫార్మెన్స్ అన్నమాట. న్యాచురల్గా ఉంటుంది, ఎక్కడ అసలు ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు కాకుండా ఒక సిస్టమ్తో పోరాడిన విధానం అయితే చాలా క్లియర్గా ఉంటుంది. ఒక మెసేజ్ ఉన్న సినిమా అన్నమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఆ జబర్దస్త్ వెంకీ, అక్కడక్కడ కామెడీ సీన్స్ కానీ, మెయిన్ లవ్ ట్రాక్ చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. సో అందరు వచ్చి చూడండి, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మీరు పెట్టే ప్రతి రూపాయికి పైసా వసూలు అన్నమాట. చాలా చాలా బాగుంది. కుమారస్వామి డైరెక్షన్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చిన్న సినిమా కాదు, ఒక మంచి సినిమా, ఒక మెసేజ్ ఉన్న సినిమా. అందరు థియేటర్కి వచ్చి చూడండి. షరతులు వర్తిస్తాయి, షరతులు వర్తిస్తాయి అండి. చాలా బాగుందండి, చాలా చాలా బాగుందండి. హీరో కానీ హీరోయిన్ కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక మిడిల్ క్లాస్ ఎలా బతకాలి, ఎలా ఉండాలి, డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, సాంగ్స్ కానీ అన్ని ప్రతిదీ చాలా బాగా చూపించారండి. చాలా బాగుందండి, 100% చూడొచ్చు. చి పడేసింది అన్న. ఇదిగో డిఫరెంట్గా ఉంది, స్టోరీ కానీ కథ కానీ. అసలు మనం ఆ స్టోరీ చూస్తే కూడా మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు ఇదే చెప్తాను, డైరెక్టర్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక్కొక్క స్టోరీ రోజు రోజుకి స్టోరీలు కూడా ఒక డిఫరెంట్గా తీస్తారు, కథలు కూడా స్టోరీ డిఫరెంట్ తీస్తారు. ఒక మెసేజ్ ఉన్న సినిమా, ఎందుకంటే ఇది చాలా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కలిసి చూసే సినిమా ఇది. ఇలాంటి సినిమా మనం మిస్ కావద్దు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, కథ కానీ చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఇలాంటి సినిమా మనం మిస్ కావద్దు, చూడాలి. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సినిమా మనం ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే మనం ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ టైం మనం ఇంకా దీన్ని ముంగారు తీసుకోవాలని మనసుపూర్తిగా కోరుకుంటున్నా. సాంగ్స్ బాగున్నాయి, ఎందుకంటే ఆ సాంగ్స్ చూస్తే మనకు కొద్ది హార్ట్ టచింగ్ ఉన్నది. కొద్దిగా ప్రతి సాంగ్ ఒక్కొక్క సాంగ్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఉంది. కథ కానీ చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్కి. ఇదంగా ఇలాంటి సినిమా ఫ్రైడేకి రావడం నిజంగా చాలా సంతోషం. చూడండి ఇంత పబ్లిక్ ఎంత ఎంజాయ్ చేస్తారు, సినిమా హిట్ ఉంది కాబట్టి ఇంతమంది ఎంజాయ్ చేస్తారు. అన్న షరతులు వర్తిస్తాయి అన్న, సినిమా మాత్రం మామూలు లేదన్నా, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందన్న. నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే అసలు ఏడ్ చేస్తారు అని చెప్పుకోవచ్చున. అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తను ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాడు దాని గురించి మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అన్న. డబ్బు 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 అన్న, మొత్తం డబ్బే అవుతుందన్న, ప్రపంచం మొత్తం డబ్బుమయంలో అయిపోతున్నాం. సో మన చైతన్య అన్న గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న, పీక్స్లో ఉంది. అండ్ డైరెక్టర్ గారు మీరైతే నెక్స్ట్ స్టార్ డైరెక్టర్ అవుతారని నేను నమ్ముతున్నాను అన్న. ఎందుకంటే ఆ కథని తీసుకెళ్లిన విధానం కానీ, స్క్రీన్ ప్రజెన్స్ కానీ, ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్ ఉందన్న. సో మూవీలో ఏది కూడా కొంచెం మిస్ అయింది అనే ఫీలింగ్ మాత్రం రాదు. కూర్చున్నంతసేపు చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంటుందన్న. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతోటి వాచ్ చేయండి అన్న. చాలా అంటే చాలా బాగుంది, థ్యాంక్ యూ. మూవీ సూపర్. షరతుల వారీసా సినిమా ఇప్పుడే చూశాను. చైతన్య గారు చాలా ఫుల్ మంచి యాక్టింగ్ చేశారు. విలేజ్ స్టోరీ మంచి, ఒక స్కీము అవి ఇవి జనరేషన్లో అన్నీ ఇవన్నీ నమ్మొద్దు. చాలా బాగుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఓవరాల్ సినిమా బాగుంది. అంతకంటే విలేజ్ స్టోరీ చాలా అట్రాక్ట్ అవుతాము స్టోరీకి. వాళ్ళ బాధలు వాళ్ళు అన్నీ చెప్పుకుంటారు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది,
సినిమా ఓవరాల్గా సినిమా బాగుంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. సినిమా మొత్తం వేరే లెవెల్ అనిపించింది నిజంగా. చైతన్య యాక్టింగ్ అయితే తిరిగి తీసేసిందన్న నిజంగా. అంటే మన తెలంగాణ స్లాంగ్లో ఒకప్పుడు బలగం వచ్చింది, అది ఎంతైతే హిట్ అయిందో దానికి మించిందన్న ఇది. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అన్న, అంటే డబ్బు గురించి, ఆశ గురించి, వీటన్నిటి గురించి అన్న. నిజంగా మామూలు సినిమా కాదు ఇది, ఒక మంచి కాన్సెప్ట్ అన్న సినిమా. ఒక మంచి నిజంగా ప్రతి ఒక్కరు చూడాలన్న ఇది. ఒక అంటే ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అన్న సినిమా అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సాంగ్స్ ఉంటాయన్న నిజంగా. ఒక పల్లెటూరు వాతావరణం తెలంగాణ ఊరు ఎలా ఉంటుందో మొత్తం అలా చూపించారన్న, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్ అంటే, ఇలాంటి కథ కూడా మంచిగా మాకు చూపించారు చూడండి, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. సో చెప్పేది ఏంటంటే, ఈ సినిమాను ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పిల్లన పెళ్ళికాను, లవర్నో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా డబ్బు మీద ఆశ ఉంటుంది చూడు. ఓవర్ నైట్ కోటీశ్వరుడు అయిపోవాలి, నేను ఓవర్ నైట్ ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి అన్ని అంటారు చూడు, వాళ్ళందరూ చూడాలి. సో డబ్బు గురించి ఒక మంచిగా ఉందన్న సినిమా అయితే. సో మీరు అందరు చూడండి అన్న, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే శరత్లు వర్తిస్తే చూసిన ఇదే అన్న సినిమా. అంటే చాలా రోజుల తర్వాత మనం ఏంటంటే వెబ్ సిరీస్లో మన చైతన్య యాక్టింగ్ చూసినాం, కానీ ఈ సినిమాలో ఏం యాక్టింగ్ చేసినా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. నాకైతే స్టోరీ మంచిగా వచ్చింది. ఒక్కొక్కరికి డబ్బు పిచ్చి పొద్దున పని, సాయంత్రం పని, నైట్ పని, ఒక్క రోజులో కోటీశ్వర వాళ్ళ అని డబ్బులు పిచ్చి ఉన్న కొడుకులందరూ ఈ సినిమా చూడండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి శాశ్వతం కాదు భయ్యా, చేయాలా న్యాచురల్గా. ఆ సాంగ్స్ అన్న అసలు మన పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది ఆ సాంగ్, పండెండు ఒకటి సాంగ్ ఉంటుంది భయ్యా, మంచిగా ఉంటుంది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మన పల్లెటూరులో ఎలా పెళ్లి జరిగితే, సంబరాలు ఎలా జరిగితే, పిల్లని పెళ్లి కొడుకు దగ్గర ఎలా పంపిస్తా సన్నివేశాలు అసలు న్యాచురల్గా నీట్గా ఉంది బ్రో. నాకు ఈ మధ్యలో చాలా సినిమాలు శరత్లు వర్తితే సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం బాగా కనెక్ట్ అయ్యే సినిమా, ఒక మంచి సినిమా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఒక మంచి మెసేజ్ కూడా ఉంది భయ్య సినిమాలో, మంచి మెసేజ్ ఉంది, మంచి కంటెంట్ ఉన్న సినిమా అని చెప్పుకోవచ్చు. శరత్లు వర్తిస్తా ఎవరు మిస్ కాగలరు చూడండి, సూపర్ మూవీ. నిజంగా స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, ప్రతి ఒక్క సీన్ ఎంత బాగుందంటే ప్రతి ఒక్కడికి ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది భయ్య. మనలాంటి మిడిల్ క్లాస్ ఈ రోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఎన్ని కష్టాలు వచ్చినాయి అంటే ఆశ భయ్య, ఆశ అత్యాశకి అలవాటు పడి ఎవరో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఒక 40,000 ఇన్వెస్ట్ చేస్తే 2 లక్షలు వచ్చేస్తే 5 లక్షలు వస్తాయి, ఒకళ్ళు జాయిన్ చేస్తే ఇంకొక మనం జాయిన్ అయితే ఇంకొక 4 జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి అని కక్కుర్తి పడి చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. సో అటువంటి ఎవరో కక్కుర్తి పడవద్దు, ఎవరో అత్యాశం మీరు కష్టపడి సంపాదించి డబ్బులు సంపాదించుకుంటే జీవితాంతం మీకు ఉంటాయి అని ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మనకు అందించారు. సో సినిమా చాలా బాగుంది, ఎక్కడ ఏమాత్రం తగ్గలేదు, ప్రతి ఒక్కరికి ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది భయ్య. నిజంగా ఈ సినిమాలో నేను చాలా ఎంజాయ్ చేశాను, మంచి హార్ట్కి కనెక్ట్ అయ్యే మూవీ. సో ఇటువంటి సినిమాని ఎవరో మిస్ అవ్వద్దు. మీకే కాదు మీడియా ఏదైందో, మాకు ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, చూసి ఆడియన్స్ కానీ డబ్బులు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయని ఎవరు కక్కుర్తి పడవద్దు, ఎవరు అసలు కష్టపడకుండా ఈజీగా వచ్చేద్దని ఎప్పుడు అనుకోవద్దు. కష్టపడి సంపాదించండి, మంచిగా ఉన్న డబ్బులతో సంపాదించుకోండి. ఏదో ఒక 40,000 పెడితే 2 లక్షలు పెడితే బోల్ డబ్బు వచ్చేస్తుంది కదా, ఒకళ్ళు జాయిన్ చేస్తే 4 జాయిన్ చేస్తే చెప్ప. ఇటువంటి చైన్ నెట్వర్క్ మార్కెటింగ్ దందాని ఆపేయండి. పిల్లలు వర్తిస్తే సినిమా చూసా, నిజంగా చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ చూడాల్సిన సినిమా బ్రో, సీరియస్ గా చెప్తున్నా, ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి చూడండి సినిమా, అంటే పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు. చాలా మంది ఏంటంటే మంచి సినిమాల గురించి వెయిట్ చేస్తున్నారు, ఇది ఒక మంచి సినిమా బ్రో. అంటే కొంచెం డల్లే ఉంటుంది కానీ ఆ డల్లులో కూడా మీకు ఒక ఎమోషన్ డైలాగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనసులో నుంచి ఒక మంచి మంచి ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సినిమా అయితే ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ, చాలా బాగుంది. అండ్ ఇందులో మన చైతన్య అన్న అయితే చాలా యాక్టింగ్ చేసిండు. ఆల్మోస్ట్ చాలా మంది తెలుసు, 30 Weds 20 వెబ్ సిరీస్ చూసే ఉంటారు. అండ్ కీడాకోలా కూడా యాక్టింగ్ చేసిండు అన్న. సో ఈ మూవీ హీరోగా చాలా మంచి యాక్టింగ్ చేసిండు. అండ్ ఇందులో భూమి హీరోయిన్ హీరోయిన్ కూడా చాలా మంచి యాక్టింగ్ చేసింది. ఒక మంచి మెసేజ్ బ్రో, సీరియస్గా చెప్తున్నా, ఫ్యామిలీ మెంబర్స్కి ఒక మంచి మెసేజ్ మూవీ. యూత్కి కావాల్సిన, ఫ్యామిలీకి కావాల్సిన ఒక సినిమా ఇది. తప్పకుండా ఈరోజు ఒక 4-5 మూవీలు రిలీజ్ అయినాయి, అవన్నిటికంటే ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అనుకోవచ్చు అన్నమాట. సో చాలామంది ఏంటంటే ఊర్లల్లో విలేజ్ పీపుల్స్ మోసపోతూ ఉంటారు, అవి ఇవి పెడుతున్నారని చెప్పి అవాళ్ళు ఇస్తూ ఉంటారన్నమాట. ఈ సినిమా నేను స్టోరీ చెప్పాను మీకు, తప్పకుండా ఒక్కసారి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మీరు అసలు ఎక్కడ డిసప్పాయింట్ గారు.